నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్, బాల్కొండ, ముప్కాల్, మొండోరా మండల పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా మండల అధ్యక్షులు, వైస్ ఎంపీలు, వివిధ గ్రామాల నుండి ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు ఎన్నిక చేసి మండలానికి పంపించారో ఆ ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని మంత్రి సూచించారు. గ్రామానికి చెందిన పెద్ద సమస్యలు తన దృష్టికి తీసుకురావాలని ఆయన చెప్పారు. నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు గ్రామాల్లో పనిచేసి ప్రజల మెప్పు పొందాలన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. స్వీకారం చేస్తున్న సందర్భంగా మండలంలోని గెలిచిన అందరు ఎంపీటీసీ సభ్యులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మొట్టమొదటి ఎంపీ అధ్యక్షుడు, అట్లే వైస్ ఎంపీ, జడ్పీటీసీ సభ్యులు, ఇది ఒక మంచి అవకాశం. నేను కోరేది ఏంటంటే మీ అందరితో ఎట్లయితే మొట్టమొదటి ఎంపీటీసీ సభ్యులుగా, మండలం మొదటి ఎంపీటీసీ సభ్యులుగా మీ పేర్లు చిరస్థాయిగా నిలబడిపోతాయో, మీ పేర్లే కాకుండా ప్రజల పట్ల మీరు చూపించే నిబద్ధత, ప్రజల పట్ల మీరు చూపించే కమిట్మెంట్, ప్రజలకు సేవ చేయాలన్న తపన, ప్రజల పట్ల ప్రవర్తించే మీ తీరు ఇప్పుడు కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎన్నికైంది కాబట్టి ఇంకొక అవకాశం, కొత్తగా పుట్టినటువంటి మండలంలో మొట్టమొదటి ఎంపీటీసీ సభ్యులుగా